वेंटराशन आड़ केरे हेलो टाइम सुनना मारे इने लवड़ा बड़ा लवड़ के रिस्टार्ट हो गया नहीं आ गया गेट बट वन भी आप फोन में सोच भी बीता ही मत होना फिर तो आगे नमस्ते ప్రజలకు ఏదైనా మేలు చేయాలనుకున్నప్పుడు ప్రజలు కోరితేనే చేసేది తక్కువ ప్రభుత్వాలు రైతులు కోరక ముందే ఆరు నెలల క్రితం ఈ బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా బిల్లులను తీసుకొచ్చింది దాని మీద ఆరు నెలల నుంచి మాట్లాడనటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈనాడు రైతులు ధర్నా చేస్తున్న దాన్ని చూసి వాళ్ళ మద్దతు తీసుకోవడానికి వాళ్ళ ఓట్ల కోసం ఇయాల దొంగ దీక్ష చేస్తున్నది టిఆర్ఎస్ వాళ్ళని మొదటగా నేను ప్రశ్నించేది ఏంటంటే ఈ మండలంలో మొన్న ప్రకృతి వైపరీత్యాలకు వచ్చేంత పెద్ద వర్షం పడ్డది ఇదివరకు ఎప్పుడూ పడనంత వర్షం పడ్డది దానికి పరికాలాలు కొట్టుకుపోయినటువంటి ఒక ధాన్యానికి నష్టపరిహారం చెల్లించండి ఫస్ట్ తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయండి రైతుల్ని ఆదుకోండి ఇంకా ఒడ్లు తెచ్చి ఇంకా కళ్ళంలో పోసినారు వాటి కొనుగోలను పూర్తి చేయండి ఇవి చేసిన తర్వాత మీరు రైతుల కోసం మాట్లాడితే బాగుంటది ఈ దొంగ దీక్షలకు ఖండిస్తున్నాం మేము మా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలు ఈ టిఆర్ఎస్ దొంగ దీక్షని గమనించాలని చెప్పి కోరుతున్నాం బీజేపీ ప్రభుత్వం రైతులు ఎవరు అడగంది మూడు చట్టాలను తీసుకొచ్చింది అయితే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి సన్నకారు రైతులే మన కేంద్రంలో మొత్తం మన ఇండియా మొత్తంలో మన భారతదేశం మొత్తంలో ఎక్కువ మంది రైతులు అట్లాగే ఉన్నారు ఈ యొక్క బయట తీసుకొచ్చి వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోమనంటే మొత్తం దళారులు వచ్చేసి వాళ్ళని మింగేసే కార్యక్రమం ఉన్నది కాబట్టి ఈ రెండు ఎకరాలు అమ్ముకున్న రైతు పోయి ఇప్పుడు మామూలుగా టమాటాలు వండుతున్నాయి బజారుకు తీసుకుపోతే వాళ్ళ పరిస్థితి ఏందో కూరగాయల పరిస్థితి చూస్తూనే ఉన్నాం అట్లాంటి పరిస్థితి రేపు వద్దున ఈ వరి పండించిన రైతులకు కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఇంకోటి ఏంటంటే కార్పొరేట్ రంగాన్ని తీసుకొచ్చి వాళ్ళని వీళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ చిన్నగా అమాయక రైతులు వాళ్ళ మధ్యన నష్టపోయే అవకాశం ఉంది మద్దతు ధర ఇస్తా అంటున్నారు మద్దతు ధర ఇచ్చేసి ఎక్కడైతే ఉందో కల్లాముల్ని ఏం పంట వేయాలని ఆయనే చెప్తాడు ఆయనే కొంటాడు మద్దతు ధర ఇస్తా అంటున్నాడు చెప్పడానికి చూడడానికి ఇది చాలా బాగుంది కానీ మద్దతు ధర ఇయ్యనోని సంగతి ఏంది ఇప్పుడు ఆల్రెడీ మనకు మద్దతు ధర ప్రకటిస్తున్నారు ఆడికి పోతారు కల్లనేమో వందల మంది వస్తారు కల్లా ఆడు కొనడు వర్షానికి తడుస్తుందని చెప్పి బయటనే తక్కువ ధరకు రేపొద్దున కూడా ఇదే జరుగుతుంది ఒకవేళ తక్కువ ధరకు గంట కొంటే వాళ్ళకి ఏం శిక్ష ఇస్తావో అది చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా మేము ఎవరైతే ఒడ్లు తక్కువ కొంటున్నారనుకో రైతులు ఎవరైతే వ్యాపారులు కొంటారో వానికి శిక్ష మేము చేస్తామని చెప్పి వీళ్ళతోటి రైతులతో చర్చించండి ఏ చట్టం తీసుకొచ్చినా రైతులతో చర్చించిన తర్వాతనే తీసుకురావాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఈ దొంగ దీక్ష చేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని వెంటనే పరదోలాలని చెప్తున్నాము ప్రజలకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న చట్టాలను కార్పొరేట్ రంగాన్ని పెంచుతున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని కూడా వెంటనే దించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలకు విన్నవిస్తున్నా ఇంకా ఎన్ని రోజులు మాటలు వింటారు ఇంత మోసపూరితమైనటువంటి మాటలు చెప్తున్నాడు కేసీఆర్ వాళ్ళ మాటలు ఇంకెంత కాలం వింటారు మైకంలో ఉండి మనం ఓట్లేస్తున్నామా అనిపిస్తున్నది ప్రజలు ఇంకెప్పుడు కళ్ళు తెరుస్తారని మాకు దీనంగా మేము ప్రజల్ని ప్రశ్నిస్తున్నాం అరే డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే కొడుకు కోడలు ఉన్నట్టుగానే కలలు కంటున్నారు ఇది ఎక్కడిది రెండు వేల పింఛీ రేయంగానే ఆ రెండు వేలతోటి బతికేస్తామని అంటున్నాడు
మనకు ఒక జుట్టుకు 60,000 కోట్ల అప్పు ఉంటే 4,00,000 కోట్ల అప్పు చేసిండు ఆరేళ్లలో. 60,000 నుంచి ఏం అప్పు ఇప్పుడు అయింది? ఇది ఎప్పుడు ప్రజలు గ్రహిస్తారో నాకు అర్థమైతలేదు. ప్లీజ్ ప్రజలారా, ఆయన చేస్తున్న మోసాలని గమనించండి. ఆయన చేసింది ఏమీ లేదు, అంత బూటకం మాటలు, మోసపూరిత మాటలు, వీటిని గమనించండి. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పండి, ఈ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపండి. మీ వెంట మేము ఉన్నామని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.